హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కొరనున్నటువంటి వర్షాలు, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రానున్నటువంటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో తగ్గుతాయి. రాయలసీమలో మాత్రం దాదాపుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లోనూ నమోదవుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి 3 రోజుల్లో. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లమ్మసింగ్ లో మాత్రం ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 38 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ జిల్లాల్లో కూడా. అయితే అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో మాత్రం భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావు, అలాగే వర్షాలు కూడా ఉండవు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కోస్తా తీర ప్రాంతాల్లో 1-2 చోట్ల చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ మినహాయిస్తే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్య తెలంగాణలో మధ్యప్రదేశ్ మీదుగా విస్తరిస్తున్నటువంటి మరొక ఉపరితల ఆవర్తనం కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. సూర్యాపేట, బద్వేల్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ ఎగువ ప్రాంతాలైనటువంటి యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, మణికొండ ప్రాంతాల్లో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.